हेलो व्यूअर्स, भाभी एंड ग्रैंडमा चैनल की वंस अगेन आई एम इन्वेंटिंग यू फॉर प्रेजेंट मनो మీకు ఇంతవరకు చుక్కల ముగ్గులు దేవుడి ముగ్గులు ఇవన్నీ చూపెట్టాను. ఇప్పుడు ప్రెజెంట్ ప్రింట్ లాగా మనం రంగులతో దీనికి రంగులు వేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. ఇవేమో మీకు నేను ఎలాగ వేస్తాను, ఎలాగ అవుతుంది అన్నది మీకు నేర్పిస్తాను, చూపెట్టాను. ఇప్పుడు ప్రెజెంట్ ఈ ముగ్గు ఉన్నది, ఈ ముగ్గు ఇలా రంగులతో వచ్చింది, ఇది స్కెచ్. తర్వాత ఈ ముగ్గు వేయడానికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక రెండు ఏమైనా ఇటు పక్క అటు పక్క ఒక రెండు పేపర్లు తీసుకొని ఇలాగ మనం ఎక్కడైనా సరే మనకి బ్యాక్గ్రౌండ్ కోసం పెట్టుకొని దాంట్లోని మనం వైట్ బ్యాక్గ్రౌండ్ వేయాలనుకుంటే కొంచెం వైట్ పౌడరు, ఈ వైట్ పౌడర్ ఇలాగా తీసుకొని దీన్ని మన టీ స్ట్రైనర్లో వేసుకొని మెల్లిగా కొట్టాలన్నమాట. కొడితే మనకి ఈక్వల్గా అంతా అది మనకి దీనిలాగా చక్కగా డస్టీగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా మొత్తం మనం చేయాలి, మొత్తం బ్యాక్గ్రౌండ్. గచ్చు మీద అయితే గచ్చు మీద దీని మీద వాకిట్లోని చాలా బాగా కనిపిస్తుంది, బాగా ఇలాగ ముందు వైట్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి దాన్ని. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైనర్ని బాగా దులిపేసుకొని పక్కన వైట్ కలర్ పెట్టేసి మనం ఏ ముగ్గు వేయాలనుకుంటున్నామో ఆ ముగ్గు అవుట్ కార్నర్స్ ఇలాగ మార్చుకోవాలి. ఇలాగ మార్చుకోవాలన్నమాట, ఒక టూ కార్నర్స్ ఇలాగ మార్చుకోవాలి. మార్చుకుంటే అవి మనకి హ్యాండిల్స్ లాగా ఉపయోగపడతాయి. పేపర్ పెట్టుకునేటప్పుడు మనకి అవి హ్యాండిల్స్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. అది పెట్టుకొని ఇలాగ అది ఆ పేపర్ని జాగ్రత్తగా దీని మీద వేసి దీని మీద మళ్ళీ మనం ఇంకొక కలర్ తోటి బ్యాక్గ్రౌండ్ వేయాలి. ఇది మనం ఒక కలర్ తీసుకొని నేనేమో ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఈ ఎల్లో కలర్ మనం మళ్ళా స్ట్రైనర్లోనే వేసి జాగ్రత్తగా థిక్గా వచ్చేటట్టు, చాలా థిక్గా వచ్చేటట్టు చక్కగా కలర్ బాగా కనిపించాలి. కనిపించేటట్టు మనం వేసుకోవాలి. పేపర్ మీద పడవచ్చు, పేపర్ మీద పడినా అది మనకి పేపర్ కట్టింగ్ కాబట్టి అది దానికి ముగ్గులోకి వెళ్ళదు అన్నమాట. వాకిట్లో వేసేటప్పుడు మనం న్యూస్ పేపర్స్ తీసేసుకుంటే సులభం. ఇది తీసుకొని ఇలాగ బ్యాక్గ్రౌండ్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మళ్ళీ అది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పేపర్ అలాగే ఉంటుంది. దీని మీద బ్యాక్గ్రౌండ్ పేపరు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఇంకొక కలర్ తీసుకుంటాం. ఇంకొక కలర్ అంటే ఏ మనకి కాంబినేషన్స్ ముందే సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కలర్ అయితే బాగుంటుంది అనేసి కాంబినేషన్స్ ముందే సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి నేనేమో స్టార్స్ కోసం పింక్ కలర్ తీసుకున్నాను. స్టార్స్ కోసం ఈ పింక్ కలర్ తీసుకున్నాను. ఇది మనం సరిగ్గా ఆ దాంట్లోనే ఆ బ్యాక్గ్రౌండ్కి కోయిన్సైడ్ అయ్యేటట్టు చూసుకొని మనం పెట్టుకోవాలి. స్టార్ కరెక్ట్గా ఇలాగా దానికి పోయినసరిగేటట్టు పెట్టుకొని ఈ పింక్ కలర్ని ఇప్పుడు మనం
స్ట్రైనర్లో వేసి ఆ స్టార్స్ మీదకి డస్ట్ చేయాలి. పింక్ కలర్తో చక్కగా కనిపిస్తాయి. ఇప్పుడు మళ్ళా పింక్ కలర్ని తీసేసి మనం ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక కలర్ అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ గ్రీన్ కలర్ని తీసుకున్నాం. గ్రీన్ కలర్ని తీసుకుంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టార్స్ని తీసేస్తాం. ఈ స్టార్స్ పేపర్ని ఇలాగ తీసేసి పక్కన పెట్టుకుంటాం. ఈ స్టార్స్ని తీసేసి పక్కన పెట్టుకొని దానికి మనమేమో ఇంకొకటి మనం ఇప్పుడు ట్రయాంగిల్స్ అన్నీ కట్ చేసామన్నమాట. ఈ ట్రయాంగిల్స్ అన్నీ వచ్చేటట్టు ఇప్పుడు ఓన్లీ మనకి ట్రయాంగిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ట్రయాంగిల్స్కి మనం వేరే కలర్ వేయాలన్నమాట. వేరే కలర్ వేయాలంటే మనం ట్రయాంగిల్స్ కోసం ఇంకొక డార్క్ కలర్ని తీసుకుందాం. అదేం చేస్తున్నానంటే రెడ్ కలర్ తీస్తున్నాను. ట్రయాంగిల్స్కి నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఈ రెడ్ కలర్ని కూడా ఇలాగే స్ట్రైనర్లో వేసుకొని మనం దీని మీద అంత అందంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ముగ్గు తయారైనట్టు. ఏదేం చేస్తాం, మెల్లగా జాగ్రత్తగా ఈ పేపర్ని కూడా తీసేస్తాం. నెక్స్ట్ మనం ఈ పేపర్ని కూడా జాగ్రత్తగా తీస్తాం. తీయగానే చూడండి, ఇప్పుడు రంగవల్లిక అది కొంచెం అలైన్మెంట్ అయ్యింది, ఎందుకంటే కొంచెం చేతులు వణికినట్టు. కానీ ఇలాంటి ముగ్గులు ఇలాగ పెంట్లు తీసుకొని వేసుకుంటే, వాకిట్లో వేసుకుంటే పెద్ద వేస్తాం కాబట్టి అది చక్కగా కట్ చేయడానికి కూడా బాగుంటుంది, చాలా బాగా కూడా వస్తుంది. ఇదే ఇలాంటిదే ఇప్పుడు అలాంటి ముగ్గులు మీకు నేను తర్వాత చూపెడతాను.